జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై మృతి చెందాడు. అనంతరం మరో ఇద్దరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారి పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. విద్యార్థులు వరుసగా అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. మెట్పల్లిలోని ఆరపేటకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మహేష్, లావణ్య దంపతుల కుమారుడు గణాదిత్య పాఠశాలలో విద్యార్థులతో కలిసి నిద్రపోయిన బాలుడు అర్ధరాత్రి తర్వాత వాంతులు చేసుకుని తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. తల్లిదండ్రులకు ప్రిన్సిపాల్ సమాచారం అందించగా వెంటనే వచ్చిన తండ్రి మహేష్ ద్విచక్ర వాహనంపై ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతోనే బాలుడు మృతి చెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు. బాలుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విషపురుగు కుట్టడంతోనే విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కగానొక్క కుమారుడి మృతితో తల్లిదండ్రులు విలపించిన తీరు అందరినీ కలిచివేసింది. అలా కళ